హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో 100% నిజాయితీగా, సోది లేకుండా, సూటిగా మీ ముందరించే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒక్కటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని చిట్ట చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే సర్వే రిపోర్ట్ అన్నది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సరే, మరి శ్రీకాకుళం జిల్లాలోని మొత్తం 8 నియోజకవర్గాలు ఉన్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019 వైఎస్ఆర్సిపి 6 నియోజకవర్గాల్ని, అలానే టీడీపీ 2 నియోజకవర్గాల్ని గెలుచుకున్నాయి. అంతేకాదు ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య చూసుకుంటే 17,85,000 పై మాటేనన్నమాట. సరే, ఇక 2024 విషయానికొస్తే, మీ ప్రభు మీడియా అనాలసిస్ ప్రకారం శ్రీకాకుళం జిల్లాలో 5 నియోజకవర్గాల్ని వైఎస్ఆర్సిపి పార్టీ, అలానే 2 నియోజకవర్గాల్ని టీడీపీ పార్టీ కైవసం చేసుకుంటుందని మా అంచనా. అంతేకాదు ఇక్కడ ఇంకో ఒక టఫ్ ఫైట్ నియోజకవర్గం ఉంది, అది టీడీపీకి అనుకూలించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇచ్చిన 175 నియోజకవర్గాల న్యూస్ అప్డేట్ క్షణాల్లో మీ ముందరించే ప్రయత్నం చేస్తాం. వాచ్ నెస్ట్ లో ఉన్న మన జిల్లాకు సంబంధించిన వీడియోలు, అలానే మై సజెషన్ లో ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వీడియోలు నేరుగా నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.